ఫ్రెండ్స్ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఎటువంటి కొత్త వీడియోస్ అప్డేట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రజాక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మనం వాట్సాప్ కి సంబంధించిన కొన్ని ట్రిక్స్ అనేవి తెలుసుకుందాం సో చాలా మందికి ఈ ట్రిక్స్ తెలియదు సో మీకు ఇవి యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను సో ఒకవేళ ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోకి నేను ఒక 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మర్చిపోకుండా మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి సో ఇందుకోసం నేను ముందుగా నా వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను సో ఇందులో నేను చెప్పబోయే మొట్టమొదటి ట్రిక్ ఏంటంటే చూడండి మనం ఎప్పుడైనా సరే గ్రూప్లో చాట్ అనేది చేస్తూ ఉంటాం సో గ్రూప్లో మనకు చాలా కాంటాక్ట్స్ అనేవి ఉంటాయి బట్ మనం పర్టికులర్ కాంటాక్ట్కి మెసేజ్ చేయాలంటే అలా మనకు కుదరదు కానీ ఇవాళ నేను అది ఏ విధంగా చేయాలో మీకు చెప్తాను సో ఇందుకోసం నేను ఇక్కడ ఫస్ట్ ఒక మెసేజ్ అనేది టైప్ చేస్తాను టైప్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక డాట్ అనేది యాడ్ చేయాలి సో దీని తర్వాత ఒక అర్ధిరేట్ సింబల్ ఉంటుంది కదా సో దీన్ని యాడ్ చేయాలి సో మీరు ఈ విధంగా అర్ధిరేట్ సింబల్ని డాట్ని యాడ్ చేసిన వెంటనే మీ గ్రూప్లో ఎవరెవరైతే నెంబర్స్ ఉంటాయో సో అవన్నీ మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది సో నా మొబైల్లో కొన్ని నెంబర్సే ఉన్నాయి సో ఈ గ్రూప్ నేను ఇప్పుడు మీకోసం క్రియేట్ చేశాను కాబట్టి నాకు నా నెంబర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ మీ ఫ్రెండ్స్ యొక్క అన్ని నెంబర్స్ ఇక్కడ కనిపిస్తాయి సో మీరు ఏ నెంబర్కి అయితే పర్టికులర్గా ఆ మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారో సో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు నేను దీన్ని సెండ్ చేస్తాను సెండ్ చేస్తే ఆ కాంటాక్ట్కి మనం సపరేట్గా ఈ విధంగా అంటే స్పెషల్గా మనం ఈ విధంగా మెసేజ్ చేశామని అర్థమవుతుంది ఇలా కూడా కాకపోతే ఇంకొక ట్రిక్ ఉంది సో దీనికోసం మీరు 5555 అనే విధంగా టైప్ చేసి డాట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అర్ధిరేట్ సింబల్ క్లిక్ చేస్తేనే మీకు ఈ విధంగా కాంటాక్ట్స్ మొత్తం రావడం జరుగుతుంది ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకోండి సో దాని పక్కన మీ మెసేజ్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేసేయండి సో ఈ విధంగా మీరు సెండ్ చేసేయండి సో ఆ వ్యక్తికి మనం పర్టికులర్గా మెసేజ్ చేశామని వాళ్ళకు అర్థమైపోతుంది సో ఈ విధంగా మీకు గ్రూప్లో మీరు స్పెషల్గా ఎవరికైనా సరే మెసేజ్ చేయాలంటే ఈ ట్రిక్ అనేది చాలా యూజ్ అవుతుంది ఒక డాట్ ఒక అర్ధిరేట్ కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే కాంటాక్ట్స్ మొత్తం ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇంకా అలాగే నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఒకేసారి మనం అందరికీ మెసేజ్ అనేవి ఎలా సెండ్ చేయాలి వాట్సాప్లో కాంటాక్ట్స్ అనేవి సెలెక్ట్ చేయాలంటే టైం అనేది వేస్ట్ అవుతుంది ఒకేసారికి మనం అందరికీ మెసేజ్ అనేవి ఎలా సెండ్ చేయాలని అడుగుతున్నారు సో దానికోసం చూడండి నేను సింపుల్గా ఒక ట్రిక్ చెప్తాను సో మీరు ఎవరెవరికైతే రోజు మెసేజ్ చేస్తూ ఉంటారు సో ఇది ఆఫీస్ పర్పస్కి లేదంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి కదా సో వాళ్ళకి ఏదైనా సరే ఇంపార్టెంట్ మెసేజ్ సెండ్ చేయాలనుకుంటే సపరేట్గా ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది సో దీనికోసం మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ బ్రాడ్కాస్ట్ అని ఉంది కదా సో దీని మీద ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉంటారో సో వాళ్ళందరినీ మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి సో నేను ఇప్పుడు కొన్ని నేమ్స్ అనేవి సెలెక్ట్ చేస్తాను సో సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ నేను 2 నేమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను లేదంటే మీ ఇష్టం ఎన్ని నెంబర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు సో ఈ విధంగా మీకు ఒక గ్రూప్ లాగానే మనకు ఇది బ్రాడ్కాస్ట్ అన్నమాట అంటే సపరేట్గా వాళ్ళకు మెసేజెస్ అనేవి ఒకేసారి వెళ్తాయి సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు హాయ్ అని మెసేజ్ చేశారనుకోండి వాళ్ళకు బ్రాడ్కాస్ట్ లెక్క వెళ్ళదు ఒక గ్రూప్ లాగా మాత్రం వెళ్ళదు సపరేట్గా వాళ్ళకు మెసేజెస్ అనేవి పంపించినట్లు వెళ్ళిపోతుంది అన్నమాట సో ఈ విధంగా మీకు ఈ బ్రాడ్కాస్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే నేను చెప్పబోయే 3వ ట్రిక్ వచ్చేసి మనకు చాలా రకాల మెసేజెస్ ఆడియో ఫైల్స్ అనేవి వస్తూ ఉంటాయి సో కొన్ని చాలా పెద్దగా ఉంటాయి ఇంగ్లీష్లో హిందీలో వచ్చాయనుకోండి మీకు అవి అర్థం కాలేదు సో ఫాస్ట్గా చెప్తున్నారు సో అలాంటప్పుడు మీకు ఇది ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది తెలుగులో మాత్రం ఇంకా అప్డేట్ రాలేదు వస్తే దాని మీద సపరేట్గా నేను వీడియో అనేది చేస్తాను సో ఇప్పుడు దీనికోసం మీరు ఏం చేయాలంటే ముందుగా మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఈ ఆడియో టు టెక్స్ట్ ఫర్ వాట్సాప్ అనే ఈ లోగోతో ఉన్న ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ మీకు ప్లేస్టోర్లో ఈ అప్లికేషన్ దొరకకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొన్ని ఆడియో ఫైల్స్ అనేవి నేను మీకు ఇప్పుడు కన్వర్ట్ చేసి చూపిస్తాను సో బ్యాక్ వస్తాను బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు సో ఇక్కడ నేను ఇక్కడ ఇంగ్లీష్లో హిందీలో ఈ విధంగా ఆడియో ఫైల్స్ అనేవి ముందే పంపించి పెట్టాను సో మీరేం చేస్తారంటే ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ఉన్నాయి కదా ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాను సో ఇప్పుడు నాకు ఇంగ్లీష్లో ఏవైనా సరే పెద్ద ఆడియో ఫైల్స్ వచ్చాయనుకోండి సో నేను ఇప్పుడు ఒక చిన్న ఆడియో ఫైల్ని క్లిక్ చేసి సో ఈ విధంగా ట్యాప్ చేసి పట్టుకుంటాను పట్టుకున్న తర్వాత ఇక్కడ షేర్ సింబల్ కనిపిస్తుంది కదా సో దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకు ఆడియో టు టెక్స్ట్ అనే ఈ లోగో కనిపిస్తుంది కదా సో దీని మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేసి సో మన ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉండాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా హలో హౌ ఆర్ యూ ఐఎమ్ ఫైన్ సో ఇది నేను ఇంతకుముందు ఒక ఆడియో ఫైల్ అనేది నా నోటితో చెప్పి ఇక్కడ రికార్డ్ చేసి పెట్టాను సో ఇంకా అలాగే ఒకవేళ మీకు హిందీలో మీకు ఆ ఫైల్స్ అనేవి వచ్చాయనుకోండి సో మీకు హిందీ బాగా వచ్చు చదవడానికి అనుకుంటే సో ఇక్కడ హిందీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి బ్యాక్ వచ్చేసి నేను హిందీలో కూడా ఒకటి టైప్ చేసి పెట్టాను అంటే ఆడియో అనేది రికార్డ్ చేసి పెట్టాను సో ఇక్కడ దీన్ని ట్యాప్ చేసి పట్టుకోండి తర్వాత షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి
ఇక్కడ ఆడియో టు టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో హిందీలో ఏదైతే ఉంటుందో అది పర్టికులర్గా మనకు చాలా క్లియర్గా ఇక్కడ టెక్స్ట్లో కన్వర్ట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఈ విధంగా మీకు హిందీ, ఇంగ్లీష్ ఇవి రెండు మీకు, ఇదే కాదు మనకు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మీరు ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి లాంగ్వేజ్లో వెళ్ళినట్లయితే మీకు రాని చాలా లాంగ్వేజెస్ ఇక్కడ కనిపిస్తాయి. సో మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు కన్వర్ట్ చేసి వాటిని వినొచ్చు అన్నమాట. అంటే ఆ ఆడియో ఫైల్ని టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఈ అప్లికేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూడు ట్రిక్స్ అనేవి మీకు చాలా అంటే చాలా యూజ్ అయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.